నెల్లూరు జిల్లా సంఘంలోని సాయిరాం జూనియర్ కాలేజీలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత గురించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి కొంతమంది యువకులు చనిపోయారని తెలిపారు. ట్యాక్స్ చెల్లించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని చెప్పారు. ప్రధానంగా స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించడమైంది. అందులో భాగంగా ముఖ్యం ఏంటంటే పిల్లలు సమయపాలన పాటిస్తూ తర్వాత హెల్మెట్ ధరించి డ్రైవ్ చేయాలని, అట్లాగనే సెల్ ఫోన్ను మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని, అట్లాగనే ఎలాంటి మత్తు పానీయాలు సేవించకుండా డ్రైవ్ చేయాలని, అట్లాగే పిల్లలు వెనుక భాగంన ఒకరిని మాత్రమే ఎక్కించవాలని, ముగ్గురిని ఎక్కించకూడదని, అట్లాగే మన ఓవర్ స్పీడ్ మెయిన్, ఈ మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు కానీ ఓవర్ స్పీడ్ కానీ, ఇంకా జిగ్జాగ్ డ్రైవింగ్ కానీ, తర్వాత ఆపోజిట్ డ్రైవింగ్ కానీ, ఇవన్నీ చేయకూడదని ఈ యొక్క జూనియర్ కాలేజ్ నుండి పిల్లలకి ఈ యొక్క సందేశం ఇవ్వబడింది. అట్లాగనే ఇంకా మిగతా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి తెలియపరచడం ఏమనగా, మాకు ట్యాక్స్ కట్టని బకాయి పనులు చాలా ఉన్నాయండి, ఇవి మీ ద్వారా మేము తెలియచేసేదేమనగా, అవి ట్యాక్స్ సకాలంలో కట్టవాలని, మేమేదన్నా మేము వాళ్ళకి ఫైన్ రాసినతో అవి ఒక్కటి కాకుండా 3 ఫైన్లు అవుతాయి. రూపాయి కట్టాల్సిన వాళ్ళు 3 రూపాయలు కట్టాల్సి వచ్చింది. అందువల్ల వాటి ఆ వెహికల్ కూడా మేము డిటైన్ చేసి పోలీస్ స్టేషన్ అందు పెట్టాల్సి వచ్చింది. అవి కూడా కాకుండా మీరు మాకు సకాలంలో ట్యాక్స్ కట్టాలని, మరియు ఈ యొక్క కార్ డ్రైవర్లకు తెలియపరచడానికి ఓవర్ స్పీడ్ వెళ్లకుండా సీట్ బెల్ట్ ధరించాలని, వాళ్ళు కూడా ఎలాంటి మత్తు పానీయాలు సేవించకుండా, అట్లాగనే స్కూల్ డ్రైవర్లకు కూడా తెలియపరిచేది ఏంటంటే, మెయిన్ మనము కొన్ని జిగ్జాగ్ రోడ్లు ఉంటాయి, ఎక్కడ సపోజ్ ఈ పల్లెటూరు నందు కాలువ కట్లు కరకట్ల మీద బస్సులు వెళ్తున్నాయండి, అటువైపు కాలువ ఉంటుంది ఇటువైపు కాలువ ఉంటుంది, దయచేసి వాళ్ళని అక్కడ చాలా జాగ్రత్తగా స్లో డ్రైవింగ్ చేయాలని, వాళ్ళకి అటెండర్ కలిగి ఉండాలని, ఆ యొక్క ఆ కాలువ నందు బయలుదేరేటప్పుడు డోర్ క్లోజ్ చేయాలని, అట్లాగే డ్రైవర్ స్కూల్ డ్రైవర్కి ఏం చేయాలంటే మెయిన్ సెల్ ఫోన్ మాట్లాడకూడదు, అట్లాగే అతను ఏదైనా మనకు మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదండి. మొన్న కూడా మనకు దువ్వూరు దగ్గర యాక్సిడెంట్ అయింది మోటార్ సైకిల్ 2. మెయిన్ కేవలం వాళ్ళు హెల్మెట్ లేని వల్లే ఈ చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది. అట్లాగనే స్కూల్ బస్సు కూడా అట్లాగనే స్కిడ్ అవ్వటం జరిగింది. కేవలం మెయిన్ ఇది యొక్క డ్రైవర్లు అశ్రద్ధ వల్లనే ఈ యొక్క యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందువల్ల దయచేసి మా ఎందు దయచేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా ఏని వాళ్ళది మా నిబంధనలు పాటిస్తూ మీరు డ్రైవ్ చేయాలని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.